పరుగుల వీరుడు రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ కొద్ది కాలంలోనే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. ఆయన నికర ఆస్తుల విలువ 1000 కోట్ల రూపాయలపైనే ఉంటుందని తేలింది. స్టాక్ గ్రో అనే కంపెనీ కోహ్లీ నికర ఆస్తుల విలువ 1050 కోట్లుగా తెలిపింది. అంతర్జాతీయ క్రికెటర్లు అర్జిస్తున్న ఆదాయపరంగా చూసుకున్నా ఇదే ఎక్కువ అని స్టాక్ గ్రో వెల్లడించింది. కింగ్ కోహ్లీగా పేరుగాంచిన విరాట్ కోహ్లీ నికర ఆస్తుల విలువ 1050 కోట్లుగా తేలింది. స్టాక్ గ్రో అనే కంపెనీ కోహ్లీ ఆస్తులపై ఆసక్తికర విషయాలు వెల్లడించింది. టీమిండియా కాంట్రాక్టు ద్వారా బీసీసీఐ నుంచి 7 కోట్ల రూపాయలు లభిస్తుంది. ప్రతి టెస్టుకు 15 లక్షలు, వన్డేకు 6 లక్షలు, టీ20 మ్యాచ్ కు 3 లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు. ఐపీఎల్ ఆర్సీబీ జట్టు ద్వారా ఏడాదికి 15 కోట్ల రూపాయలు పొందుతున్నాడు. విరాట్ కోహ్లీకి సొంతంగా చాలా బ్రాండ్లు ఉన్నాయి. బ్లూ ట్రైబ్, యూనివర్సల్ స్పోర్ట్స్ బిజ్, ఎంపీఎల్ స్పోర్ట్స్ క్యాన్వో లాంటి 7 స్టార్టప్స్ లో పెట్టుబడి పెట్టాడు. విరాట్ కోహ్లీ దాదాపు 18 బ్రాండ్లకు ప్రచారకర్తగా ఉన్నాడు. ఒక్కో యాడ్కు 7.5 కోట్ల నుంచి 10 కోట్ల వరకు వసూలు చేస్తాడు. ప్రకటనలకు ప్రచారకర్తగా వ్యవహరించడం ద్వారా దాదాపు 175 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు. సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న కోహ్లీకి ఒక్క ఇన్స్టాలోనే 252 మిలియన్లకు పైగా ఫాలోవర్లున్నారు. ఇన్స్టాలో ఒక్కో పోస్టుకు 8.9 కోట్లు ఛార్జ్ చేస్తుండగా ట్విట్టర్లో 2.5 కోట్లు వసూలు చేస్తున్నాడు. కోహ్లీకి ముంబైలో 34 కోట్ల విలువ చేసే విలాసవంతమైన భవనం ఉంది. గురుగ్రామ్లో 80 కోట్ల విలువ చేసే మరో నివాసం కూడా ఉంది. 31 కోట్ల రూపాయలు విలువ చేసే లగ్జరీ కార్లు ఉన్నాయి. ఇవే కాకుండా కోహ్లీకి ఎఫ్సీ గోవా ఫుట్బాల్ క్లబ్, ఓ టెన్నిస్ జట్, ప్రో రెజ్లింగ్ జట్టు ఉన్నట్లు స్టాక్ గ్రో తెలిపింది.